ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అసభ్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన. మహిళా లోకానికి ఇది అవమానం. మహిళా దినోత్సవ రోజుపై ఆమెపై అనిష్ట వ్యాఖ్యలు మాట్లాడడం దారుణంగా ఖండిస్తున్నాం. అమిత్ షాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడమని ఆదేశాలు ఇస్తున్నారు. కేసీఆర్ ఎవరికి భయపడరు, ఎన్ని ఆరోపణలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. జాతీయ పార్టీ మహిళల పట్ల గౌరవం హిందూ ధర్మం అంటూ ఇదేనా అంటూ మండిపడి లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కుంటే ముద్దు పెట్టుకోవాలంటూ అనడం మహిళా లోకానికి ఇది అవమానం. తీరు మార్చుకోకపోతే మరింతగా ఉద్యమిస్తామని తెలిపారు. సభ్య సమాజం మరి సడలించుకునే విధంగా మరి జాతీయ పార్టీ, జాతీయ విధానాలు, హిందూ ధర్మం, పుణ్యం, మరి మా అంత హిందూ ధర్మాన్ని మహిళల్ని రక్షించి సంరక్షించి గౌరవించే నాయకులు పార్టీ లేవని విర్రవీగే భారతీయ జనతా పార్టీ నాయకులు మరి భారతదేశ వ్యాప్తంగా మరి ధర్మాన్ని ధర్మ సమాజాన్ని మహిళల పట్ల మరి సంఘ సంస్కర్తలము మేమే అని చెప్పి దానికి బ్రాండ్ అంబాసిడర్ మేమే అని చెప్పి విర్రవీగే బీజేపీ నాయకులు ఇలా నరేంద్ర మోడీ మరి నాయకత్వంలో మరి అమిత్ షా గారి డైరెక్షన్లో మరి మహిళలను అసభ్యంగా మరి దూషిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఒక మహిళ అని చూడకుండా మరి సమాజంలో మహిళలను ఏ భాషతోటి మాట్లాడాలో ఇంగిత జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానంతో ఇంగిత జ్ఞానం లేని మరి నాయకులను మరి ఇలా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టుకున్న మరి జాతీయ బీజేపీ పార్టీ కళ్ళు తెరవాలి. ఇవాళ మహిళలను మేము బాగా గౌరవిస్తాం, మహిళలు ఎక్కడున్నా కూడా మేమే సంరక్షిస్తామని చెప్తూ ఇలా జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్న సందర్భంలో ఒక జాతీయ ఇలా మహిళా దినోత్సవం కార్యక్రమంలో సందర్భం కూడా మహిళల్ని రక్షించాలి. ఆ సందర్భం కూడా మరి ఏ కార్యక్రమంలో అయితే మరి పెద్దలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఒక మహిళా సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మహిళలను గౌరవించాలి, మహిళల్ని రక్షించాలి, మహిళల ఎంపవర్మెంట్ ఏ రకంగా ఉండాలి ఒక కార్యక్రమంలో మరి ఇలా పాల్గొనుకుంటేనే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించుకుంటా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన బండి సంజయ్ ఖబర్దార్. మరి ఇలా బీజేపీ పార్టీ అంటే మరి మీ నిజ స్వరూపం ఏందో తెలిసిపోయింది. ఇలా మహిళలను